మెదక్ జిల్లా నర్సాపూర్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ రాష్ట్ర నాయకులు సోమన్న గారి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర భారత రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ చేసిన ముఖ్యమంత్రి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని లేకుంటే రానున్న రోజుల్లో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచం కీర్తించబడుతుంది, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కళ్ళు కనబడటం లేదని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని అనడం దేశ ద్రోహమేనని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ నేతలు మాజీ సర్పంచ్ భరత్ గౌడ్, సురేష్ నాయక్, రాధాకృష్ణ, కృష్ణ గౌడ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని విమర్శించడం అంటే రాజ్యాంగాన్ని అనేది మార్చాలనే ఆలోచనతోని కేసీఆర్ మాట్లాడిందంటే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఆర్టికల్ 3 రాజ్యాంగం ఏదైతే ఉందో అంబేద్కర్ గారు ఏదైతే పెట్టిరో అంబేద్కర్ గారు పెట్టిన దానికి భిక్షనే మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కేసీఆర్ మర్చిపోవద్దు. కేసీఆర్ ఇటువంటి ఆలోచన ఎందుకంటే కులాలకు ప్రతి కులానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇక్కడ ఉన్న అన్ని కులాలకు అన్ని మతాలకు ఆ రోజు రాజ్యాంగంలో రచించిన అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే ఆ రోజు అంబేద్కర్ గారు అయితే ఏదైతే రచించిందో అదే ఈరోజు నడుస్తుంది. అటువంటి దాన్ని కేసీఆర్ గారు ఇలా మాట్లాడడం అనేది అధికారికంగా కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి అట్లా మాట్లాడకూడదని చెప్పి తెలంగాణ ప్రజానీకం అంతా కూడా కోరుకుంటున్నారు. దానికి కేసీఆర్ గారి క్షమాపణ చెప్పాలని చెప్పి బేషరతుగా మేము నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి నాయకులము పెద్ద ఎత్తున ఇక్కడ అంబేద్కర్ చౌరాస్తాలో కేసీఆర్ గారి దిష్టిబొమ్మను దానం చేశాము. కేసీఆర్ ప్రెస్ మీట్లో రాజ్యాంగాన్ని మార్చడం అనేది చాలా దురదృష్టకరం. కేసీఆర్ దళిత ద్రోహితో పాటు దేశద్రోహిగా మిగిలిపోతాడు. ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మార్చాలన్నారో రాజ్యాంగాన్ని మార్చాలన్న వాళ్ళు ఈ దేశం విడిచిపెట్టిపోవాల్సిన అవసరం ఉంది. దేశంలోనే 36 డిగ్రీలు తీసుకున్న అంబేద్కర్ గారు, 6 పిహెచ్లు చేసిన అంబేద్కర్ గారు వారిని రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తుండు అంటే చిక్కుండాల. నీ బిడ్డ ఈరోజు ఎమ్మెల్యే అయిందంటే, ఏలో ఎమ్మెల్సీ అయిందంటే, రాజ్యసభ ఇప్పుడు ఏదైతే లోక్సభకు ఎన్నిక అయిందంటే అది రాజ్యాంగంలో పుణ్యం. నువ్వు ప్రమాణం చేసినావు చూడు, అది కూడా రాజ్యాంగంలో ప్రమాణం చేసినావు. నీకు సిగ్గు లేకుండా నువ్వు రాజ్యాంగాన్ని మార్చుడు అంటేనంటే నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీ ఈ దేశాన్ని దళితులను కానీ అన్ని అనుగారణ వర్గాలు కానీ ఈ దేశాన్ని అవమానించిన పట్టు లెక్క. అందుకోసానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ దేశం విడిచిపెట్టిపోతావా లేకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా? దురహంకారాన్ని తగ్గించుకోవాలని హెచ్చరిస్తున్నాం.